ट्राक्टर पनी मान रोड बोल मंदिर तिगत निपाल अवसर लेकिन पट्टा अवसर ले मोटड़े असैम्ली असैम्ली राने जन नि मोटड़ी बैठ पड़ेस असैम्ली चुट मोटी लपल्लूरको यह राष्ट्र में बोड़ लिंगमेवड़ो भीमवर अड़ते चबतर गाजुवाक अड़ते चबतर यह राष्ट्र में महाशिव महाशिवलिंगमेवरो जगनमोहन रेड्डी गारु स्थाई पेट्टारो राष्ट्र प्रजलनु अड़ते चबतर सिग्गु लेदु डिपेंड नालुगु पार्टीलु कलिसि पोटी चेसारु निन्नु नुव्वु बोड़ लिंगमनि नेलकेसि कोडिते नेनु शिवलिंगान्नि आयन बोड़ लिंगम अंटाडु నేను నాలుగు సార్లు శాసనం చెప్పడికి నువ్వు గుర్తించాలంటే ఏం చేయాలి కొడాలనని పేరునని ఆళ్ళనని అని మేము కూడా ఇక ప్రజాశాంతి నీ పార్టీలో చేరి ఆరు చోట్ల పోటీ చేసి ఆరు చోట్ల ఓడిపోతే అప్పుడు గుర్తిస్తాం మమ్మల్ని నీకన్నా ఎక్కువ ఓడిపోయామని అదేలవే జనసేన ప్రజాసేన పాలు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకటి కాదా ఇదంతా ఒక బ్యాచ్ కాదా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలుగు శాంతి సేనది తెలుగు శాంత సేన ముగ్గురు కలిసి అలయన్స్ అయిపోతే బెటరు आयने अंतर्जातीय अध्यक्ष पाल गार उंटाडु जातीय अध्यक्ष चंद्रबाबु उंटाडु राष्ट्रानिकि अध्यक्ष ईन उंटाडु याक्टर ई प्याकेजील गोडव एंत अंटे असलु चंद्रबाबु कोसम मेमु चंद्रबाबुनि विमर्शिस्ते आयन्नि रक्षिंचडानिकि असलु आगमेघाल मीद युद्ध विमानंलो वच्चिनट्टु वच्चेसाडु గుడివాడ బందరు ఏంది బొంగ నువ్వు తిరిగితే ఏం తిరగపోతే అంటే మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం నువ్వు వచ్చి టిట్టానుగానే గంతులయ్యి కానీ కొసేపు మెడ తోడ రుద్దుకోగానే జనమే పిచ్చాళ్ళా నీ డ్రామాలు చూడట్లేదా నువ్వు ప్యాకేజ్ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు తరఫున మాడతావు అని రాష్ట్ర ప్రజలకు తెలియదా నువ్వు వచ్చింది ప్యాకేజీ కోసం కదా ఏం చెప్తాడు అర్థం బద్ధం లేని మాటలు రైతులకు 35,000 ఇవ్వాలి లేక అసెంబ్లీ ముట్టడితో నీ చేతనం ఏం చేసుకో నువ్వు మాకు వార్నింగ్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి స్థాయి అక్కడ నీ స్థాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్లు ఇచ్చి ఆయన భయపెట్టే స్థాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి చిట్టికిన కాలు గోరు సరి చేరీళ్ళందరూ తిరుపతి వెళ్ళి నేనే పోటీ చేస్తా జనసేన మొన్న వెళ్ళాడు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి మెడ రుద్దుకుంటూ కూర్చున్నాడు 2 గంటలు ఆళ్ళు మాడుతంటే నేను హైదరాబాద్లో పోటీ చేస్తాను పోటీగాడు అక్కడికి వెళ్ళాడు ఆ కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక బృందాన్ని పంపించారు బీజేపీ వాళ్ళు లోపల ఏం మాట్లాడుకున్నారో తెలియదు బయటకు వచ్చి లేదు అయిపోయింది ఈరోజు సుజనా చౌదరిని కానీ సీఎం రమేష్ని కానీ ఎంపీలను కానీ బీజేపీలో పంపించినాడు ఎవడండి చంద్రబాబు కదా నువ్వు కేసుల నుంచి కాపాడుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీలను బీజేపీలో తోలింది నువ్వు కాదు ఈరోజు బీజేపీకి జనసేనకి అలయన్స్ చేసింది ఎవడు చంద్రబాబు కాదు ఈయన ఎవరు పిలిచారండి అలయన్స్ రమ్మని ఈయన చెప్పగానే ఈయనే వెళ్ళిపోయి కలిపేసి వాళ్ళతో ఈయనే బయటకు వచ్చి మేము ఓటి నీకు అమిత్ షా మోడీ ఇంతవరకు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చారా అమిత్ షా మోడీ మీకు అపాయింట్మెంట్ ఇచ్చారా ఇవాళ అయినా నువ్వే కలిసిపోయావు ఇప్పుడు తిరుపతిలో బీజేపీ కనుక పోటీ చేస్తే టీడీపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఆయన్ని ఎట్టో కూడా రక్షించాలి బాబు గారిని మనకు లేకపోతే ప్యాకేజీలు రావు కాబట్టి నేనే పోటీ చేస్తాను అక్కడ ఎవడో ఒకరిని పెట్టి గాలికి వదిలేస్తాడు ఆ డిపాయిట్లు పోతే తెలుగుదేశం పార్టీ సేఫ్గా ఉంటుంది నువ్వు తెలుగుదేశం పార్టీని రక్షించడానికి కాకపోతే జనసేన తిరుపతిలో పోటీ చేసి బీజేపీని కాదని దేని ఈ బీజేపీ వాళ్ళకి తెలియదా నీ డ్రామాలు నీ నాటకాలు మాయావతితో ఎందుకు అలయన్స్ అంటే ఎస్సీ ఓటింగ్ చీల్చేస్తుంది ఏనుగు గుర్తు మాయావతి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు సిపిఐ సిపిఎం ఎందుకు పొత్తు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిపోద్ది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎవడికి తెలియదండి ఈ నాటకాలు ఈ డ్రామా నీ యాక్షన్ సినిమాలు చేసుకో బ్రహ్మాండంగా పైకి వస్తావు 4 డబ్బులు వస్తాయి నువ్వు రోడ్ల మీదకి వచ్చేస్తే నా బోటాలతో తిట్లు తింటావు అందుకన్నా ఏం పోవచ్చేది ఏమో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా నేను అని చెప్పి అప్పుడు ఒక నవంబర్ ఇచ్చిన మాటలు మాట్లాడి కేసీఆర్ విద్య నిజంగా అన్నాడా వాటైతే 100% అన్నాడు సీనియరా మీరు జూనియరా కాంగ్రెస్ పార్టీలో 1 ఎకరాల మాగాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తుంది అందుకనే అంటున్నా బేవకూఫీ అయ్యే వాడు హరీశ్వరరావు మాట్లాడతాడు జైలుకి పోతాడు ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కాళేశ్వరంలో